الله الرحمن الرحيم. تبارك الذي نزل الفرقان على عبده ليكون للعالمين نذيرا الذي له ملك السماوات والأرض ولم يتخذ ولدا ولم يكن له شريك في الملك وخلق كل شيء فقدره تقديرا. واتخذوا من دونه آلهة لا يخلقون شيئا وهم يخلقون ولا يملكون لأنفسهم ضرا ولا نفعا ولا يملكون موتا ولا حياة ولا نشورا. సమస్త లోకవాసులను హెచ్చరించే వానిగా ఉండటానికి గాను తన దాసునిపై గీటురాయిని అవతరింపజేసిన అల్లా గొప్ప శుభకరుడు. భూమ్యాకాశాల సార్వభౌమత్వం ఆయనదే. ఆయన ఎవరిని సంతానంగా చేసుకోలేదు. ఆయన రాజ్యాధికారంలో ఆయనకు భాగస్వాములు కూడా ఎవరూ లేరు. ఆయన ప్రతి వస్తువును సృష్టించి దానికి తగ్గట్టుగా దాని లెక్కను నిర్ధారించాడు. వారు అల్లాను వదిలి అసత్యపు పూటకపు దేవుళ్ళను కల్పించుకున్నారు. వారు అంటే ఆ అసత్యపు దేవుళ్ళు ఏ వస్తువును సృష్టించలేరు. పైగా వారు స్వయంగా సృష్టించబడినవారు. వారు తమ స్వయానికి సైతం లాభ నష్టాలు చేకూర్చుకునే అధికారం కలిగి లేరు. జీవన్మరణాలు కూడా వారి అధీనంలో లేవు. మరణాంతరం తిరిగి లేచే శక్తి కూడా వారి వద్ద లేదు.